భిన్నాలను బోధించడానికి సంఖ్యలను ఉపయోగించి ఎలా బోధించాలో చూసాము. ఆకారాలను ఉపయోగించి ఎలా నేర్పించాలి? ఇప్పుడు ఇది ఒక వృత్తం మరియు చదరం అని చూసాము. మనం దీన్ని ఎలా ఉపయోగించగలం? కిట్లో ఇటువంటి ఆకారాలు ఉన్నాయి. ఇది పావు, ఇది 1/3, ఇది 1, ఇది సగం. ఇది 10వ వంతు. ఇలాగా వేరే వేరే ఆకారాలను చూపించాము. దాన్ని చదరంలో కూడా చూపించవచ్చు. ఇది పావు. వేరే వేరే రీతిగా భిన్నాల ఆకారాలను చూడవచ్చు. దీన్ని మనం స్కూల్లో లేదా ఇంట్లో చేయాలంటే ఎలా చేయొచ్చు? భిన్నాల ఆకారాలను చూపించాలంటే ఈ ప్లేట్, పేపర్ ప్లేట్, ఇది ఒక పూర్తి వస్తువు. దీని సగం ఏంటి? మడత పెడితే నాకు సగం దొరుకుతుంది. ఇది 1/2. ఇది రెండు కలిపితే ఒక పూర్తి వస్తువు. ఇదే విధంగా దీంట్లో 4 ముక్కలు. ఇంకొకసారి మడత పెడితే 4 సార్లు 4 ముక్కలు దొరుకుతాయి. ఇది 1/4, ఇది 2 అటువంటిది, 3, ఇది 4. అంటే ఇవన్నీ కలిపితే నాకు ఒక పూర్తి వస్తువు దొరుకుతుంది. అదేవిధంగా నేను 5, 6 ముక్కలు చేస్తూ వెళ్ళొచ్చు 10 దాకా. ఇప్పుడు సగానికి రంగు వేద్దాం, నీలం రంగు. ఇప్పుడు ఈ నీలం రంగు వేసాము, దానిమీద ఇది ఏ భాగం? ఒక్క వస్తువు యొక్క సగం అంటే దాన్ని రాయాలి. ఇప్పుడు మనం దీన్ని కరెక్ట్గా ఆ గుర్తు పెట్టిన భాగంలో కట్ చేద్దాం. దీన్ని ఇలా కత్తిరించినప్పుడు 2 సగాలు వస్తాయి. ఇలాగే 1/4 చేయవచ్చు. దీన్ని ఇలా చూడండి, ఒక ప్లేట్లో 4 సమాన భాగాలుగా కత్తిరించాను. అదేవిధంగా 5 సమాన భాగాలుగా చేస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ చూడొచ్చు, 5 సమాన భాగాలుగా ఈ విధంగా. ఎన్ని భిన్నాల సంఖ్యలను చెప్పాలో అన్నీ ఇక్కడ చేసి చూపించొచ్చు. ఇది 1/3, ఇలా చూపించొచ్చు. అన్ని సమాన భిన్నాలను చూపించవచ్చు. ఇప్పుడు అదేవిధంగా ఒక చదరాన్ని తీసుకొని ఎలా చూపించవచ్చు, అది ఎలా చేయవచ్చో చూద్దాం. దీనికి సామాన్యంగా మనకు దొరికే డ్రాయింగ్ షీట్, దాన్ని వాడొచ్చు. మొదట గణిత కిట్లో ఉన్న ఒక బోధన ఉపకరణం, ఒక చదరం తీసుకొని దాన్ని ఒక అచ్చు తీసి కట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని సమానంగా కట్ చేశాను. ఇది సగం అంటే ఇలాగా మడత పెడితే సగం అవుతుంది.
రెండు సమాన భాగాలు. నేను ఇలా కూడా మడత పెట్టొచ్చు. ఇది కూడా రెండు సమాన భాగాలు. ఇది కూడా సకం. ఒకే పూర్తి వస్తువు యొక్క సగం. అప్పుడు పిల్లలకి తెలుస్తుంది, ఓ అవును కదా, ఇలా కూడా మడత పెట్టొచ్చు, ఇలా కూడా మడత పెట్టొచ్చు. ఇప్పుడు సగం అయింది, ఇప్పుడు పావు చూద్దాం. ఒకట్లో నాలుగు ఇలా చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో నాలుగు సమాన భాగాలున్నాయి. అదేవిధంగా నాలుగు ఇటువంటి నాలుగు చేయొచ్చు. దీని సగం అంటే ఇది, ఇది కూడా సగమే. ఇది కూడా కరెక్ట్గా మార్క్ చేశాను. దీన్ని కూడా ఇలా మడత పెడితే నాకు నాలుగు సమాన భాగాలు లభిస్తాయి. అదేవిధంగా కత్తెరతో దీన్ని కత్తిరించవచ్చు. ఇప్పుడు నాకు రెండు సమాన భాగాలు లభించాయి. అదేవిధంగా ఇది రెండు సమాన భాగాలు. ఇలాగా నేను ఈ ఒక్క చదరం నుంచి రెండు సమాన భాగాలు, నాలుగు మూడు సమాన భాగాలను చేశాను. దాన్ని ఇప్పుడు నేను రంగులు వేసి చూపిస్తాను. ఇది ఒకటి, ఇది ఒకట్లో రెండు. అంటే ఈ రెండు కలిపితే నాకు ఒక పూర్తి వస్తువు దొరుకుతుంది. ఇది ఒక వస్తువు యొక్క సగం భాగం, ఇంకొక రీతిగా మడత పెట్టామంతే. ఇది పావు. ఒకట్లో నాలుగు, మనకు నాలుగు సమాన భాగాలు దొరుకుతాయి. ఇదే విధంగా మనం ఈ ఒకట్లో ఎనిమిది, 1/8, ఎనిమిది సమాన భాగాలను ఎలా చేయొచ్చు, ఇలాగా దీన్ని ఒక కార్డ్బోర్డ్ తోటి కూడా కట్ చేయొచ్చు, దాని మీద అతికించవచ్చు. ఇది కొంచెం సన్నగా ఉన్న డ్రాయింగ్ షీట్, పిల్లలు ఒకసారి లేకపోతే రెండుసార్లు వాడొచ్చు. ఒక సంవత్సరం పూర్తి ఉపయోగించాలంటే ఒక కార్డ్బోర్డు మీద అంటిస్తే బాగుంటుంది.